అన్నయ్య, మణీశ్వర్ సిగ్గు చూస్తేనే అర్థమైంది, గౌరీతో ఎప్పుడెప్పుడు పెళ్ళైపోతుందని ఎదురు చూస్తున్నాడు. ఈశ్వర్, నువ్వు గౌరీ మీద ఇంత ప్రేమను పెంచుకున్నావా? తనతో పెళ్లి గురించి కలలు కంటున్నావా? కానీ నిన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని గౌరీ చెప్పిన విషయం తెలిస్తే నీ మనసు ఎంత గాయపడుతుందోనని భయంగా ఉందిరా. సునందా, ఇంకా అలాగే ఉన్నావేంటి సునందా? నీ కాబోయే కోడలికి ఫోన్ చేసి ఈశ్వర్ బర్త్డేకి రమ్మని చెప్పు. నేను తర్వాత మాట్లాడతానండి. అంటే ఏంటమ్మా, మేమంతా వినకుండా నీ కోడలతో స్పెషల్ గా మాట్లాడతామన్నమాట? అలాంటిదే అత్తయ్య. బాబు పెళ్లి కొడక, ఇలారా ఇలారా, ఏంట్రా సిగ్గే? కోడలు రాబోతోందని వీళ్ళు సంతోషంగా ఉండటాన్ని తట్టుకోలేకపోతున్నాను. హలో, నమస్తే అండి, నేను గౌరీ వాళ్ళ పక్కింటావిణ్ణి. నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను. నిన్న సునంద గౌరీ వాళ్ళింటికి వచ్చినప్పుడు అక్కడేం జరిగిందో చెప్పు. నిన్న మీరొచ్చి నాతో మాట్లాడి వెళ్ళిన తర్వాత నేను దుర్గాబాబానితో మాట్లాడానండి. గౌరీ పెళ్లి ఒప్పుకోలేదంట. నువ్వు చెప్పేది నిజమా? అవునండి, ఈ విషయం స్వయంగా దుర్గాబావణియే నాతో చెప్పింది. ఓకే, థ్యాంక్ యూ. సునంద, గౌరీ వాళ్ళు ఇంట్లో లేరు అని అబద్ధం చెప్పి మేనేజ్ చేస్తున్నావన్నమాట. గౌరీని నీ అంతట నువ్వే స్వయంగా బర్త్డేకి పిలుస్తావా? సరే, కానీ నీ ఏర్పాట్లలో నువ్వుండు, నా ఏర్పాట్లలో నేనుంటా. హలో, కేక్ ఎన్ని గంటలకు పంపిస్తానని చెప్పారు? మరి ఇంకా రాలేదేంటి? 5 మినిట్స్లో పంపిస్తాం సార్. ఓకే, 5 మినిట్స్లో కేక్ ఇక్కడ ఉండాలి. అలాగే సార్. లేకపోతే ఏం చేస్తావు? లేదంటే కేక్తోనే మర్డర్ చేస్తావా? హాయ్ ఆదిత్య. అమృత. హాయ్ అమృత, వెల్కమ్. థ్యాంక్ యూ. బట్ కోడలుగా పర్మనెంట్గా ఈ ఇంట్లో అడుగు పెట్టే రోజు కోసం వెయిట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఆ టైం వచ్చేసింది. ఇప్పుడు బర్త్డేలో అన్నయ్య గౌరీ గారిలో పెళ్లి అనౌన్స్ చేసిన వెంటనే అమ్మతో మన ప్రేమ గురించి చెప్పేస్తాను. ఓకేనా? ఓకే. ఆదిత్య, ఏంటి బాబు, లవ్వా? అలాంటిది ఏం లేదు పిన్ని, జస్ట్ ఫ్రెండ్. అన్నయ్య బర్త్డే కదా, గెస్ట్ని రిసీవ్ చేసుకుంటున్నాను. మీ ఫ్రెండ్ని నిలబెట్టి మాట్లాడడం తప్పు కదా, లోపలికి రమ్మా. ఈశ్వర్, కొత్త క్రికెట్ బ్యాట్ లా భలే మెరిసిపోతున్నారా? బర్త్డే బాయ్ లా కాదు, కొత్త పెళ్లి కొడుకులా ఉన్నావు. ఊరుకో బాబాయ్. కొత్త పెళ్లి కొడుకులా ఉండడం ఏంట్రా, నా మనవడు ఇప్పుడు కొత్త పెళ్లి కొడుకే కదా. ఇంకా సేపట్లో గౌరీ వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఈశ్వర్ పుట్టినరోజు వేడుకలోని నిశ్చితార్థం గురించి మాట్లాడతారు. రేపో ఎల్లుండో ఎప్పుడు ముహూర్తాలుంటే అప్పుడు ఎంగేజ్మెంట్ జరిపించేద్దాం. చూసారా చూసారా, గౌరీ ప్రస్తావన రాగానే ఈశ్వర్ ఎలా సిగ్గుపడుతున్నాడో. ఈశ్వర్కి సిగ్గు ఎక్కువ, గౌరీకి మొహమాటం ఎక్కువ. వావ్, సూపర్ కాంబినేషన్.
అబ్బాయి స్థాయికి నేను సరిపోను. ఇప్పుడిక్కడికి గౌరీ వాళ్ళు వస్తారని, పెళ్లి విషయం మాట్లాడి కన్ఫర్మ్ చేస్తారని అందరూ ఆనందంగా ఉన్నారు. కానీ ఆ గౌరిక్కడికి రాదని, ఈశ్వర్ని పెళ్లి చేసుకోవడం ఇష్టపడడం లేదని గౌరీ చెప్పిన విషయం తెలిస్తే ఈశ్వర్ తట్టుకోలేడు. గౌరీతో పెళ్లి జరగబోతుందనే ఆనందంలో ఉన్న ఈశ్వర్కి, అంత సంతోషంలో ఉన్న ఈశ్వర్కి అసలు నిజం ఎలా చెప్పగలను?